హలో అండి, ఇదైతే ఆగస్ట్ 15 రోజు వ్లాగ్ అన్నమాట. పిల్లలు అయితే ఈరోజు నేను లేపకుండానే ఫాస్ట్గా లేచారు. ఎందుకంటే జెండా పండగ కాబట్టి వాళ్ళకు బాగా ఇష్టమైన రోజు ఇది. దేశభక్తికి సంబంధించిన గీతాలు పాడటం, దాంతోపాటు డెకరేషను, పిల్లలతో ఫ్రెండ్స్తో కొంచెం జాలీగా ఉంటుంది వాళ్ళకి. ఈ టైంలో అయితే మనం లేపే పని లేదండి, తొందరగానే లేస్తారు. అదే మామూలుగా ఉండే మామూలు డేస్లో స్కూల్కి లేపాలంటే మన వల్ల కాదనమాట. ఎన్నిసార్లు లే అన్నా కూడా లేవరనమాట. సో ఈరోజు వ్యాన్ కూడా తొందరగానే వస్తుంది. హాఫ్ డేనే కాబట్టి స్కూలు, పిల్లలు కూడా త్వరగా వస్తారు. లంచ్ బాక్స్ అడావిడి ఏం లేదు కాబట్టి వాళ్ళని అయితే తొందరగా రెడీ చేశాను. ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి ఈరోజు తెచ్చుకొని తిన్నారనమాట. పిల్లలు ఇంకాటి వెళ్ళగానే నేనైతే ఫాస్ట్గా బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలు ఉన్నాయండి తోమేయి. సో ఇదిగోండి, ఈ గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఏదన్నా కర్రీ ప్రిపేర్ చేయాలి. ఈరోజు హాఫ్ డేనే కాబట్టి త్వరగా వచ్చేస్తారు పిల్లలు. ఇంక ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగు పిల్లలైతే ఈరోజు త్వరగానే వచ్చారు, వాళ్ళైతే టీవీ చూస్తూ బిజీగా ఉన్నారు. ఇక్కడ నేనైతే మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా తీసుకుంటున్నానండి. ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళి మందు వేసే పని ఉంది. సో అందుకోసం వర్షం కూడా వచ్చేలాగుందేమో అనేసి బట్టలన్నీ కూడా తీసేస్తున్నాను. ఒకవేళ లేట్ అయిందనుకోండి మేము రావడానికి తడిచిపోతాయి కదా. సో ఎండ బాగా ఎక్కువగానే ఉంది కాబట్టి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా తొందరగానే ఎండిపోయాయండి బట్టలన్నీ కూడా. ఇదిగోండి, ఇవైతే నేనే కుట్టాను. ఈ పిల్లో కవర్స్ అయితే ఇవి ప్యాంటు క్లాత్ ఉంటుంది కదా, అది ఎవరో పెట్టారండి. అయితే ఈ అన్నీ కూడా రెడీమేడే వేసుకుంటున్నారు కాబట్టి అది అలానే ఉంది, దాంతో కుట్టుకున్నాను. సో ఇంకా ఇంట్లో బట్టలను తీసేసి వాటిని అయితే మడత పెట్టేసి ఇక్కడ నేను, తర్వాత వెన్నెల, హేమ నడిచి వస్తున్నామండి పొలం దగ్గరికి. మావారు అయితే ఆల్రెడీ మందు కట్టలు వేసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఇప్పుడు టైం అయితే 3:30 అయిందనమాట. మార్నింగ్ నుంచి విపరీతంగా ఎండ ఉంది కానీ ఇప్పుడైతే ఎండ లేదండి. కొంచెం మబ్బు మసకేసినట్లుగా ఒక్కొక్కసారి ఎండ వస్తుంది, ఒక్కొక్కసారి అలా మబ్బు మూతేస్తుందనమాట. సో అలా మబ్బు మూత వేసి ఉండడం వల్ల కొంచెం చల్లగా ఉన్నట్లుంది మందు వేసినంతసేపు కూడా. ఇప్పుడు బెటర్గానే ఉన్నాయండి. సొరమొక్కలు అయితే తీగలు అయితే పాకడం స్టార్ట్ అయ్యాయన్నమాట. అయితే గడ్డి మాత్రం మామూలుగా లేదు. ఇంతకుముందు 2 సార్లు కొట్టాము మేము కలుపు మందు, కానీ మళ్ళీ గడ్డి వస్తుంది అన్నమాట. అయితే కలుపు మందు కొట్టకుండా ఇలా చుట్టూ
మొక్క చుట్టూ పాదుల చుట్టూ క్లీన్ చేద్దాం అనుకొని ట్రై చేశాను అన్నమాట నేను. అయితే రెండు లైన్లు పీకేసరికి నా పని అయిపోయిందండి, అంత గడ్డి ఉందన్నమాట. సో ఇంకా మన వల్ల కాదులే అని మళ్ళీ ఒకసారి అయితే మేము కలుపు మందు కొట్టాం, కానీ మొక్కలు అక్కడక్కడ పోతాయేమో అనుకున్నాను. అయితే కొంచెం కొంచెం అలాగా వడబండి కూడా మళ్ళీ తేరుకున్నాయండి, మొక్కలకి పూర్తిగా తగలలేదు కాబట్టి మందు బాగానే ఉంది. అయితే మళ్ళీ గడ్డి అయితే వచ్చేసింది అనమాట, చూడండి ఎంత గడ్డి వచ్చిందో. ఇక్కడ వెన్నెల అని బాగా అరిసాను అనమాట, కోపం వచ్చి, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ బురద ఉంది అని చెప్పినా కానీ వచ్చేస్తుంది, స్కూల్ డ్రెస్ కదా పాడవుతుందేమో అని చెప్పి తను అయితే బాగా అరుస్తున్నాను. అయినా వెళ్ళట్లేదు. వాళ్ళ డాడీ ఒక్కసారి ఒక్క గద్దింపు గద్దిచ్చేసరికి అప్పుడే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట, కాకపోతే కొంచెం బిక్కమొహం పెట్టుకొని పాపం వెళ్ళింది. ఫస్ట్ బాగానే నవ్వుతూ వెళ్ళింది, కానీ వాళ్ళ అక్క దాన్ని చూసి నవ్వేసరికి తను కొంచెం షేమ్ అనిపించింది అనమాట. ఇంకా తర్వాత కొంచెం మొహాన్ని మార్చుకొని అలా ఉంది సాయంత్రం వరకు కూడా. వెన్నెలకి ఏంటంటే కొంచెం ఎక్కువగా మనం ఏమైనా అన్నాం అనుకోండి ఊరికనే ఫీల్ అయిపోతుంది, ఇంకా అది కాక వాళ్ళ అక్క నవ్వింది అనుకోండి మధ్యలో మనం ఏదైనా అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఇంకా మొత్తానికైతే మందు వేయటం అయితే అయిపోయింది. సో ఇంకొక మడు ఉందన్నమాట వేయటానికి, కాకపోతే దానికి నీళ్లు పట్టలేదండి. నీళ్లు పట్టిన తర్వాత వేద్దాంలే వెళ్ళమని చెప్పారు. తనైతే మిగిలిన వాటన్నిటికి కూడా నీళ్ళు పెట్టాలి కాబట్టి తను పొలంలోనే ఉండిపోయారండి. ఇంకా నేను బయలుదేరాను. ఓహో రిమోట్ కోసం ఇప్పుడు నుంచే ఇంటికి వెళ్ళంగానే వాడు అక్క రిమోట్ తీసుకుంటదేమోనని. ఆహా తాళం నా దగ్గర ఉంటే నేను తీసి ఫాస్ట్ గా వెళ్ళి రిమోట్ తీసుకుంటా. మమ్మీ తీసి, నేనే తీస్తా తాళం. మమ్మీ కాళ్ళు కట్టుకోవడానికి ఎందుకు చీటింగ్ అయితే. ఇంకా ఇదైతే సీతాఫలం చెట్లు అనమాట. మేము వచ్చేటప్పుడు దారిలో పక్కన వాళ్ళే అనమాట, సో దారి పక్కన ఉందండి వాళ్ళ హౌస్. అటువైపు ఉన్న కొమ్మలు ఇటువైపు వాళ్ళాయి అనమాట. సో ఇది సీతాఫలం పోత అనమాట, ఇది మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. అయితే కొంచెం అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఆకలింపు వస్తుంది. అదేం అంత టేస్టీగా ఉండదు నాకు తెలుసు, దానికైతే ఆకలింపే వస్తుంది. ఇంటికి వచ్చి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడైతే ఈవినింగ్ గిన్నెలు ఉన్నాయి కదా అవి తోముకుందామని వచ్చేసానండి. జాంకాయలకే లోపల పురుగులు ఉన్నాయి, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా దోమపోట ఎక్కువ పడుద్ది. ఇదిగోండి ఇలా ఉంది చూసారా, ఇలా ఉంటే ఖచ్చితంగా ఒకసారి కట్ చేసుకొని చెక్ చేసుకొని తింటేనే బెటర్ అనమాట. లేదంటే బాగానే ఉంది కాయ, కొన్నిటిలో పురుగులు ఉంటాయండి. ఇదిగోండి వీటిలో ఉప్పు ముందే ఒక కాయ, ఈ కాయకే ఉప్పు కారం కావాలంట వీళ్ళు, కానీ జాంకాయలో ఉప్పు కారం వేస్తే ఆ టేస్టే వేరప్ప. ఇప్పుడు కూడా మా స్కూల్ దగ్గరకు వస్తున్నాయి. అవునా, రూపాయికి రెండు కాయలు ఇచ్చేవాడు, 5 రూపాయలకి ఒకటి. అది మరి చక్కగా ఉప్పు కారం వేసి ఇచ్చేవాడు, అసలు ఎంత బాగుండేయో. లంచ్ టైంలో వెళ్ళి బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళం మేము రూపాయి ఇచ్చి రెండు కాయలు ఒక ముక్క నేను తింటానే. ఇప్పుడు 5 రూపాయలకు 10 కాయలు వస్తాయి అట్ట అనుకుంటా. ఒక పిల్లకి దెయ్యం కళ్ళు ఉండవేంటే బాగుంది కదా.
తీసాపో కుక్కర్ రైస్ పెట్టొచ్చా నిన్నటి గోంగూర పచ్చడి అయితే ఉంది మరి ఇంకీ పోట వీళ్ళు తింటారో లేదో లేదంటే వీళ్ళ ఆడి వస్తారు కదా ఇప్పుడు ఏమన్నా కూరగాయలు ఇస్తే ఇంకా అది చేయాలి బానేయా కొంచెం అద్దుకో అందుకే మంటొస్తే అంత ఎక్కువ ఎక్కువ ఎందుకు తింటాం కారం కానీ బాగున్నాయి కదా నేను ముక్క తిన్నాక భలే ఉన్నాయి।